हाय हेलो नमस्ते गुड मॉर्निंग गुड आफ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు ఇంతసారి తెలుగు అన్నారే రేడియో ఇది ప్రవాస ఆంధ్రలా గుండె చప్పుడు సో మంచి మంచి మాటలతో మధురమైన పాటలతో మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్నాం ఈ మాటే మంత్రం పాటే మధురం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేను ఆర్జే పద్మజ సో ఈ రోజు మన స్పెషల్ లైవ్ షోకి మీ అందరికీ స్వాగతం ఈ రోజు ఎన్నో మంచి విషయాలు మనతో పంచుకోవడానికి మనకున్న ఎన్నో మానసిక సమస్యల గురించి వాటిని నివృత్తి చేసే మార్గాల గురించి మనతో చర్చించడానికి ఈ రోజు మన షోకు వచ్చారు మన ఆత్మీయ అతిథి వారు ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫార్మసిస్ట్ సోషల్ వర్కర్ అండ్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు సో ముందుగా వారిని పరిచయం చేసుకుందాం నమస్తే గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు నమస్తే మేడం నమస్తే అండి సో స్వాగతం అండి మీకు మా ఎన్ఆర్ఐ రేడియోకు సో సార్ మీ గురించి చెప్పండి ఫస్ట్ మిమ్మల్ని మా శ్రోతలకు పరిచయం చేసుకోండి నా పేరు డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి అండి మాది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని పెనుమూరు గ్రామం అక్కడ నుంచి ఆ తర్వాత తిరుపతికి వచ్చాను తిరుపతిలో సెటిల్ అయ్యాను తిరుపతిలో ఉంటున్నాను ఒక 6 పీజీలు చేశాను 6 పీజీ డిప్లొమాలు చేశాను వివిధ రంగాలలో పనిచేశాను అంటే నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలు చేశాను 2 రాజకీయ పార్టీలకు యువజన విభాగాలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేశాను అలాగే 2 పత్రికల్లో రిపోర్టర్గా చేశాను ఇప్పటికి కూడా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా ఉన్నాను తర్వాత సైకాలజిస్ట్ గా కొనసాగుతున్నాను అలా చాలా వ్యాపారాలు కాంట్రాక్టర్ ని స్కూల్ ఉంది అంటే దాదాపు ఆల్రౌండర్ అనండి ఇప్పుడైతే ప్రధానమైన నా వృత్తి కౌన్సిలింగ్ ట్రైనింగ్ అండి డాక్టర్ గారు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నౌ కోవిడ్ పాండమిక్ టైం సో మనమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు సో చాలా దేశాలు ఇంకా లాక్ డౌన్ లోనే ఉన్నాయి ఈవెన్ మన ఇండియాలో కూడా చాలా స్టేట్స్ లాక్ డౌన్ లో ఉన్నాయి సో లాక్ డౌన్ లో ప్రజల మానసిక స్థితిగతులు ఎలా ఉన్నాయి అండ్ వారి ఆలోచనలో ఎలాంటి మార్పులు వచ్చాయని మీరు అనుకుంటున్నారు మంచి ప్రశ్న మేడం అంటే అనూహ్యంగా అనుకోకుండా ఈ కరోనా సమస్య రావడం దీన్ని మొదటలో కొద్ది నిర్లక్ష్యం చేసాం ఆ తర్వాత తీవ్రంగా భయపడ్డాం మళ్ళీ నిర్లక్ష్యం చేసాం మళ్ళీ భయపడుతున్నాం ఇక్కడ శాస్త్రీయమైన పద్ధతులు లేదా నివారణ మార్గాల కంటే భయపెట్టడం ఎక్కువగా కనిపిస్తుంది అండి అంటే మనకి ఈ లాక్డౌన్ వల్ల ఏమైందంటే అందరం బయట తిరగడం ఇవి అలవాటై ఇంట్లోనే ఉండడం ఒక సమస్యగా భావిస్తున్నాం ఇదేదో జైలు శిక్షలాగా చాలా మంది అనుకుంటున్నారు కొంతమంది ఈ దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ వృత్తినో లేకపోతే ఇప్పుడు అకాడమిక్ ఎవరైనా ఉంటే రీసెర్చ్లు చేసుకోవడం లేకపోతే ఇంకేమైనా అభిరుచులు పెంచుకోవడం అలా ఎదుగుతున్నారు అయితే చిన్నపిల్లలు కొంతమంది అయితే అంటే ఒంటరిగా ఊర్లలో ఉన్న వాళ్ళు అంటే పల్లెల్లో బాగున్నారండి ఎందుకంటే పల్లెల్లో ఇంత లాక్డౌన్ ఉన్నా ఎక్కడేమీ కాదు కానీ అక్కడ ఆడుకోవచ్చు పాడుకోవచ్చు టౌన్లు సిటీలో చాలా దారుణంగా ఉంది భయపడుతున్నారండి ఎక్కువగా ఈ పానిక్ డిజార్డర్ అంటుంటాం ఈ ఎక్కువ మంది భయము ఆందోళనకు గురయ్యి లేని జబ్బులు ఊహించుకుంటుంటారండి అంటే మనం దాన్ని హైపోకాండ్రియాసిస్ అంటుంటాం మనకంటే వాతావరణం కూడా అలాగే ఉంది డాక్టర్ అంటే ఎక్కడ ఏ న్యూస్ ఛానల్ పెట్టినా అవే వార్తలు ఏది ఓపెన్ చేసినా అవే వార్తలు అవును ఇప్పుడు పొరపాటుకి ఇంట్లో మనం ఏదన్నా బూజులు దులిపామనుకోండి ఖచ్చితంగా దగ్గు లేదా లైట్ గా జలుబు వస్తుంది తుమ్ములు వస్తాయి ఈ దగ్గు వస్తే కూడా కరోనా వచ్చేసిందని భయపడుతున్నాం ప్రతి దగ్గు జలుబు వస్తే కూడా అంటే ఫ్రీగా తుమ్మడానికి దగ్గడానికి కూడా అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు లేదండి మీకు ఇంకా ఆశ్చర్యం మీరు నవ్వనంటే చెప్తా చెప్పండి ఈ మధ్య కొత్తగా ఒకరికి మ్యారేజ్ అయిందండి మ్యారేజ్ అయిన తర్వాత శోభనం చేయాలా వద్దా అనేది ఒక చర్చ వచ్చి ఒక యంగ్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు లేదండి లేదండి ఇప్పుడు అన్ని శోభనాలు చేయకూడదు భౌతిక దూరం పాటించాలి సామాజిక దూరం అని ఆ తర్వాత అది ఒక సమస్య అయిపోయింది సరే నా దగ్గరికి వస్తే చెప్పాను మీరిద్దరికి ఎవరికైనా మనం ఎప్పుడు భౌతిక దూరం అంటే ఆ జబ్బు ఉన్న వాళ్ళకి
వైరస్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళను ముట్టుకున్నా వాళ్ళు తగ్గితే ఆ తుంపర్లు మన మీద పన్న వస్తాయి తప్ప ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా పక్క పక్కన ఉండకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, తాకకూడదు, ఇలా కాదండి. అంటే మనం జాగ్రత్తలు తీసుకోవడం వేరు, అతి జాగ్రత్తలతో భయపడడం వేరండి. అలా ఉంది పరిస్థితి. అంటే మన నిర్లక్ష్యంగా ఎక్కడంటే అంటే వెళ్ళమని కాదండి, ఈ భౌతిక దూరాన్ని పాటించడం, పరిశుభ్రంగా ఉండడం, ఇవన్నీ మన ఆచార వ్యవహారాల్లో ఒక భాగం. వాటిని ఇంకొంత కట్టుదిట్టంగా వ్యవహరిస్తే చాలు తప్ప విపరీతంగా భయపడాల్సిన పని లేదు. అలాగే చాలా మంది అంటే కరోనా వస్తే వ్యాప్తంగా మీరు అమెరికాలో అయినా ఇండియాలో అయినా ఎక్కడైనా ఇలాంటి దేశాల్లో చనిపోయారు మొదటి దశలో. ఇండియాలో అయితే కరోనా సోకిన వారిలో 2% మాత్రం చనిపోతున్నారని, అంటే 98% బతుకుతున్నారు. మామూలు జబ్బులు కంటే ఇదేమి అంత తీవ్రమైంది కాదు. ఇప్పుడు క్యాన్సర్ వచ్చి చనిపోయే వాళ్ళు, గుండె నొప్పులతో చనిపోయే వాళ్ళు, దగ్గు తగ్గి మన కరోనాతో చనిపోయే వాళ్ళ కంటే ఎక్కువ ఉన్నారు. అయితే మనం తీవ్రంగా భయపడుతున్నామండి. ఇదొక పెద్ద సమస్య అయింది. మాకు నిన్న తిరుపతి దగ్గర కడప జిల్లాలో ఒక జర్నలిస్ట్ చనిపోయాడండి, కేవలం ప్యానిక్ డిజార్డర్తో. అతనికి కరోనా కంటే కరోనా వల్ల చనిపోతామన్న తీవ్రమైన భయము ఆందోళన వల్ల చనిపోయాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటున్నారు మేడం ఇప్పుడు. అందుకని తీవ్రంగా భయపడద్దు చాలండి. అంటే మరి నిర్లక్ష్యం కాదు కానీ కొంత ఎవరమైనా ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్లు ఏమి ఇస్తున్నారండి? జాగ్రత్తగా ఉండడం, పరిశుభ్రంగా ఉండడం, విటమిన్ ట్యాబ్లెట్స్ తినడం, యాంటీ హిస్టమిన్స్ అంటే సిట్రిజన్ లాంటి ట్యాబ్లెట్స్ తీసుకోవడం, యాంటీ పైరెటిక్స్ లేదా యాంటీ అనాలజిస్ట్స్ అంటాం పారాసిటమాల్ ట్యాబ్లెట్, ఇవే ఇవి ఇస్తున్నారు. ఆవిరి పట్టమంటున్నారు, ఇంతే. మనం ఎవరన్నా వస్తే సెంటర్లో చేస్తున్నది ఇవే. ఇవి భారతదేశంలో ప్రతి ఇంట్లో తెలిసిన వైద్యం అండి. మనం ఎప్పుడైనా జలుబు దగ్గర వస్తే ఆ ఊర్లో పడతాం. ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు వారికి అందరికీ తెలుసు అండి టెక్నిక్. ఇప్పుడు చేస్తున్నది కూడా అంటే వైరస్కి వ్యాక్సిన్ వచ్చేది వేరండి. వ్యాక్సిన్ రావడానికి శాస్త్రీయంగా అన్ని జరగాలి, అది రావడానికి ఇంకా కొద్ది లేట్ అవ్వచ్చు. కాబట్టి పెద్ద నిర్లక్ష్యం వద్దండి, అవగాహన పెంచుకోండి, ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే డాక్టర్ గారు, మనతో పాటు ఒక ఆత్మీయులు ఉన్నారు, ఒకసారి పలకరిద్దాం. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో మేడం చెప్పండి. సో మనకు స్కైప్ లో ఒక ఆత్మీయులు ఉన్నారు. సో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరున్నారు స్కైప్ లో? ఎస్ఐ అని ఉంది. హలో 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 ఎవరండి, ఎవరు మాట్లాడుతున్నారు? సో మ్యూట్ లో ఉన్నారు వారు. సో మ్యూట్ లోంచి బయటకు వచ్చేయండి మీరు. సో ఎనీవే, సో డాక్టర్ గారు, సో కరోనాకు ఇప్పటి వరకు మందు అయితే లేదు, నౌ ఇట్ బికేమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో కరోనా పాజిటివ్ అని తెలిస్తే చాలా మంది ప్యానిక్ అవుతూ ఉంటారు. ఇందాక మీరు చెప్పారు కదా, సో ఒక కేసు అలాగనమాట. సో ఈవెన్ భయం ఆందోళన వల్ల కూడా కరోనా మరణాలు సంభవిస్తున్నాయని మీరు అంటున్నారు. సో వీటిని ఎదుర్కోవడానికి మానసికంగా ఎలా సిద్ధంగా ఉండాలి, అండ్ వారికి కూడా కౌన్సిలింగ్ అవసరమా, అంటే కరోనా మరణాలు కౌన్సిలింగ్ తో ఆపవచ్చా? సో ఇప్పుడు మనతో పాటు ఒక ఆత్మీయులు ఉన్నారండి, ఒకసారి పలకరించేసి మీతో మాట్లాడతాను. సో ఎవరు మాట్లాడుతున్నారండి? జే 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 తెలుగు తల్లి. మారిషస్ నుంచి సంజీవ నరసింహ అప్పటి నన్ను నా పేరండి. సో నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో చెప్పండి, ఈరోజు మనతో పాటు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. సో వారితో మాట్లాడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పవచ్చు, కరోనా గురించి అయినా లేకపోతే ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి అయినా. ఇక్కడ మారిషస్ దేశంలో ఈ కరోనా అనే మహమ్మారి చాలా వరకు తగ్గిపోయింది. ఈ గృహ నిర్బంధన కూడా తీసేశారు, పాఠశాలలు కూడా శుభ్రంగా విద్యార్థులు వెళ్తున్నారు. ఈ ఆఫ్రికా ఖండంలో 58 దేశాలు ఉన్నాయి. మా మారిషస్ దేశం అంటే అన్నిటికీ అన్ని దేశాల కన్నా
అది ఆ మహమ్మారి నుంచి విముక్తి పొందినారు. ఇక్కడ ఎవరికి అటువంటి వ్యాధి రాలేదు, అది అది అయిపోయింది. ఇక్కడ ఒక ఇక్కడ మా తెలుగు వాళ్ళు అంటున్నారు, మన తెలుగు పెద్ద బాల శిక్షలో అదే గడప గడప గురించి అద్భుతంగా చెప్పబడింది. ఎందుకంటే ఈరోజు అంటున్నారు బయటకి వెళ్ళకండి. మరి ఈ విషయం మన తెలుగు పెద్ద బాల శిక్షలో ప్రథమ సూత్రంగా గడప దాటి బయట వెళ్తే ఏదైనా పని ఉంటేనే వెళ్ళండి, లేకపోతే గడప దాటితే శ్రీ లక్ష్మణ రేఖ దాటినట్టుగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఈ రోజుల్లో అంటున్నారు ఇంటి బయట వెళ్ళకండి అంటున్నారు, కానీ మా తెలుగు విజ్ఞులు ఎప్పుడో ఆ సూక్తి చెప్పారండి. ఓకే ఓకే, సో మీ క్వశ్చన్ ఏమైనా ఉందా, మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? ఏమి ప్రశ్న ఏమీ లేదు, కానీ మీ తెలుగు విని చాలా ఆనందిస్తున్నాను. మీ సంభాషణలు అద్భుతంగా, మీ దగ్గర చాలా వరకు తెలుగు నేర్చుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలండి, నమస్తే అండి. సో చెప్పండి డాక్టర్ గారు, మీరు చెప్పండి. సార్ చాలా బాగా చెప్పారు సంజీవ నరసింహ గారు. ఇది మన తెలుగు వారి సంస్కృతిలోనే ఈ భాగం అండి. అంటే గడప మేము చిన్నప్పుడైతే చాలా జాగ్రత్తలుగా ఉండేవాళ్ళం. బయటికి వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రాకూడదు, స్నానం చేయకుండా బెడ్రూమ్కి వెళ్ళకూడదు, చాలా నిష్ట నియమాలు. వాటిని మన వాళ్ళంతా ఈ మధ్య ఏదో మూఢనమ్మకాలు అటు ఇటు పుట్టి పడేశారు. కరోనా వచ్చి మళ్ళీ తెలుగు సంస్కృతిని నేర్పించింది అనుకోవాలి. ఇది ఒకటి ఉండని తర్వాత ఈ భయాన్ని గురించి ఆలోచిస్తున్నాను. మామూలుగా ఎవరైనా ఆలోచించండి, భయం పెరిగినప్పుడు అరచేతుల్లో చెమట్లు పడతాయి, పెదాలు తడారిపోతాయండి, డ్రై అవుతాయి, హార్ట్ బీట్ పెరుగుతుంది, అంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది, కొంతమందికి శ్వాసలో కూడా తేడాలు వస్తాయి, శ్వాస అందకుండా ఏదో గుండెల్లో బరువు కనిపిస్తుంది, కొంతమందిలో కడుపు నొప్పి కూడా వస్తుందండి, కొంతమందికి బాగా ప్యానిక్ డిజార్డర్ అంటే బాగా ఆ భయం ఆందోళన పెరిగిపోతే కళ్ళు కూడా తిరుగుతాయండి. అంటే ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు అది కరోనా సమస్య వల్ల కాదు, మీరు అనవసరంగా మానసికంగా భయపడడం వల్ల ఆందోళన చెందడం వల్ల అని గుర్తించి చిన్న రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్చుకుంటే చాలండి. ఆ దీర్ఘంగా శ్వాసలు తీసుకుంటూ ఒక 10-15 నిమిషాలు కూర్చుంటే కూడా ఆ భయం తగ్గుతుంది. లేదా స్కై వాక్ అంటాం, తల పైకి చూస్తూ అలా కొంచెంసేపు నడుస్తూ ఉంటే డైవర్ట్ అయితే కూడా ఆ తీవ్రత తగ్గుతుంది. యోగ నిద్ర చేయొచ్చు, సెల్ఫ్ హిప్నాటిజం చేయొచ్చు, వాకింగ్ జాగింగ్ లాంటిది ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేదా సరదాగా నలుగురితో కలిసి మాట్లాడుతూ మన మనసును కుదుట పరుచుకోవచ్చు అండి. ఇవేవి కూడా ఒకవేళ జరగకపోతే సైకియాట్రిస్ట్ ద్వారా లేదా మంచి డాక్టర్ని అడిగితే యాంటీ యాంగ్జైటీ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అంటే ఆ పేర్లు మనం చెప్పకూడదు కాబట్టి, ఆ ఒత్తిడి ఆందోళన తగ్గించడానికి మందులు ఉన్నాయి, అవి వేసుకుంటే కూడా తగ్గిపోతుంది. అలాగే వివేకాన్ని పెంచుకుంటే, అవగాహన పెంచుకుంటే మనకు ఆ జ్ఞానం వికాసం వస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అండి. అందుకని ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మంది వృద్ధులు కూడా, ఇప్పుడు ఎక్కువ మంది వృద్ధులు కూడా భయపడుతున్నాం, 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి, లేదా దీర్ఘకాలికంగా రుగ్మతలు ఉన్న వాళ్ళు డయాబెటిక్ కానీ లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారండి. కానీ అలా ఉన్నవాళ్ళు 70 ఏళ్ళు 100 ఏళ్ళు కూడా హాయిగా క్వారంటైన్లో ఉండి ఆ 14 రోజులు అయిన తర్వాత సరదాగా వచ్చిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరినీ మనం ఆ తర్వాత కేస్ స్టడీస్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళలో ఆత్మవిశ్వాసం ఉంది, సానుకూల దృక్పథం ఉంది, జాగ్రత్తలు పాటించారు, మానసిక స్థైర్యంతో పాటు వాళ్ళ రోగ నిరోధక వ్యవస్థ కూడా బాగుండదు. అంటే ఈ ఇప్పుడు మనం ఏ వైరస్ అయినా వ్యాక్సిన్ లేకపోతే ఆ వైరస్ని ఎదుర్కొనే శక్తి కేవలం మన శరీరంకి మాత్రమే ఉంది, మన శరీరంలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటే చాలండి. ఆ రోగ నిరోధక వ్యవస్థను పెంచడానికి సమతుల ఆహారం, మంచి నిద్ర, వ్యాయామాలతో పాటు మానసిక శక్తి అవసరమండి. చాలా రీసెర్చ్ల్లో కూడా చూశారు, సైకలాజికల్ స్ట్రెంగ్త్ దాన్నే మనం విల్ పవర్ అంటుంటాం, ఆ మనోశక్తి
బాగా ఉన్న వాళ్ళు రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి. అలాగే భయము ఆందోళన మానసిక ఒత్తిడి డిప్రెషన్కి గురయ్యే వాళ్ళల్లో ఆ రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. కాబట్టి మనం రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే మన మనసును దృఢంగా పెట్టుకోవాలి. ఆ మనసు దృఢంగా ఉండాలంటే అవగాహన పెంచుకోవాలండి. దీని మీద పూర్తిగా అవగాహన పెంచుకుంటే భయం తీరిపోతుంది. కాబట్టి కరోనా వచ్చిన వాళ్ళందరూ చనిపోము. కేవలం భారతదేశంలో 2% మంది మాత్రమే చనిపోయారంటే ఒక 10 లక్షల పైగా కరోనా సోకితే భారతదేశంలో ఒక 26-30 వేల మంది ఎంతో చనిపోయారండి. అంతే, కొంత అమెరికాలో కొద్ది ఎక్కువ ఉందండి. అమెరికాలో కొంత ఎక్కువ ఉంది. మొత్తం ప్రపంచం అంతా చూస్తే 6 లక్షల మంది చనిపోయారండి. అంటే మనం నిర్లక్ష్యంగా ఉండమని కాదు, భయపడకూడదు అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నానండి. కొంతమంది అనుకుంటారు, అయ్యో కరోనా వస్తే నువ్వు ఇంత నిర్లక్ష్యంగా చెప్తే మా జబ్బులు వచ్చి చచ్చిపోతే ఎలా అని అనుకుంటారు. భయపడద్దండి. ఏ ప్రపంచంలో ఏ సమస్యకు కూడా భయం పరిష్కారం కాదు. మానసిక ఒత్తిడికి గురవడం పరిష్కారం కాదు. ఆ సమస్యని ఎలా అధిగమించాలి, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచించడమే వివేకం విజ్ఞత అండి. కాబట్టి ఎవరు ఈ భయాలు అంత అవసరం లేదు, అయితే జాగ్రత్తలు పాటించండి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ రాని వాళ్ళు, అంటే కరోనా రాని వాళ్ళు కూడా చాలా పానిక్ అయిపోతున్నారు. అండ్ వాళ్ళ బిల్డింగ్ ఎవరికైనా కరోనా వస్తే అయ్యో మాకు వస్తుందేమో అని చెప్పేసి వేరే ఊళ్ళకి పారిపోవడానికి వెళ్ళిపోవడము, అక్కడ నుంచి వేరే చోటికి వెళ్ళిపోవడము. సో అండ్ ఈవెన్ డాక్టర్స్ ని కూడా చాలా, అంటే ఇంటికి రానివ్వకుండా అక్కడ ఓనర్స్ ఖాళీ చేయమని చెప్పడం, ఇలాంటివన్నీ చాలా కేసెస్ మనం చూస్తూ ఉన్నాం, జరుగుతున్నాయి కదా. సో అలాంటి వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వారికి అవగాహన కల్పించాలంటే ఏం చేయాలి? నాకు సాయంత్రం మీరు చెప్పింది, నేను సాయంత్రమే నాకు ఈ సమస్య ఎదురైందండి. మాది ఒక పెద్ద అపార్ట్మెంట్ తిరుపతిలో. మేము రోజు ఒక 6-7 మంది వృద్ధులు, నాకు కూడా 64 ఏళ్ళు అండి, మా అంతా వృద్ధులంతా కలిసి వాకింగ్ వెళ్తుంటాం. మా అపార్ట్మెంట్లోనే మంచి వాకింగ్ ట్రాక్ ఉంది. అలా కాక రోడ్డు వరకు వెళ్దామంటే ఆ రోడ్డు చివర ఒక ఇంట్లో మొన్న ఎప్పుడో ఎవరికో ఒక్కరికి కరోనా సోకిందని తెలిసి మా వాళ్ళు అసలు ఆ రోడ్లేనే వద్దు కరోనా అని. తర్వాత నేను వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, అన్ని శానిటైజ్ చేశారు, అక్కడ ఏమి ఇబ్బంది లేకంటే ఆ ఇంటి వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేసాం మా వాళ్ళు వద్దు అని. అంటే అంత భయపడాల్సిన పని లేదండి. నేను చెప్తున్నాను, జాగ్రత్తలు తీసుకోండి. కరోనా ఎలా సోకుతుందో ప్రపంచమంతా అందరూ చెప్తున్నారు. కరోనా అంటే ఎవరికైతే ఉంటుందో వైరస్, వాళ్ళ నుంచే ఇతరులకి వ్యాప్తి చెందుతుంది. వాళ్ళు దగ్గిన తుమ్మిన ఆ నోటి తుంపర్లు పడితే, అంటే కొంత డిస్టెన్స్ వరకు పడుతుంది, కొంత 3 అడుగులనో 6 అడుగులనో చెప్తున్నారు అలాంటి వాళ్ళు. లేదా వాళ్ళని మనం స్పర్శిస్తే, పట్టుకుంటే, షేక్ హ్యాండ్ ఇచ్చినా లేదా కౌగిలించుకున్నా ఇతరత్ర ముట్టుకున్నా అక్కడ నుంచి వస్తుంది. అవి చేతులకి వస్తాయి. ఆ చేతుల్లో మనం కళ్ళో ముక్కో తాకామంటే ఆ ముక్కు ద్వారానో కళ్ళు ద్వారానో అవి వెళ్ళి గొంతులోకి వెళ్ళి అక్కడ ఎక్కువ సమస్యని సృష్టిస్తాయి. ఆ తర్వాత ఊపిరితిత్తుల్లో దాని ప్రభావం ఉంటుంది. అది తీవ్రంగా ఊపిరి అందకపోవడం, ఆ తర్వాత ఇతర ఆర్గాన్స్ను పాడు చేస్తాయన్నది అందరికీ తెలుసు. అందుకని మనం ఎవరిని ముట్టుకోకపోతే, పట్టుకోకపోతే, ఇందాక చెప్పారు సంజీవ్ నరసింహ గారు, గడప దాటకపోతే సమస్య లేదు కదా. గడప దాటకుండా ఉంటే సరిపోతుంది. ఒకవేళ గడప దాటినా ఎవరినంటే వాళ్ళని పట్టుకోకూడదు, వాళ్ళకి దగ్గరకు వెళ్ళొద్దండి. మనం తెలుసు కదా ఇప్పుడు మాస్కులు వేసుకుంటున్నాం, అందరికి కూడా N95 మాస్క్ లేకపోయినా కనీసం ఒక గుడ్డ లేదా కర్చీఫ్ ముఖానికి కట్టుకొని ఆ ముక్కులు నోరుకి కట్టుకుని పోయినా చాలు. ఉన్నవాళ్ళు మంచి మంచి మాస్కులు చేసుకున్నా చాలు. అంటే అంత దగ్గరగా వెళ్ళకూడదు, స్పర్శించకూడదు, అంటే ముట్టుకోకూడదు, పట్టుకోకూడదు. ఒకవేళ అలా మనం బయట తిరిగి వస్తానే కాళ్ళు చేతులు పరిశుభ్రంగా కడుక్కుంటే చాలండి. శానిటైజర్తో కడిగితే చాలా మంచిది. శానిటైజర్స్ పేదవాళ్ళకి లేకపోతే సబ్బు శానిటైజర్ కంటే బాగా పనిచేస్తుందండి. సబ్బు బాగా నొరగొచ్చే వరకు ఒక 20-30 సెకండ్లు అయినా కనీసం, ఒక 1/2 నిమిషం అయినా అలా రుద్దుకోగలిగితే, నొరగ ఎంత బాగా వస్తే ఆ వైరస్ ఆ నొరగలో కరిగిపోయి పాడైపోతుంది, అది వెళ్ళిపోతుందండి. అంటే చచ్చిపోతుందని ఎందుకు అది లేదంటే అది జీవి కాదు కాబట్టి అది చచ్చిపోతుంది, అది చెడిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది. అందుకని జాగ్రత్తలు పాటించండి. ఇందాక మన పెద్ద ఆయన చెప్పారు, ఆయన మన మారిషస్లో ఉన్న
పెద్ద ఆయన. కాబట్టి గడప దాటద్దంటే దాటితే జాగ్రత్తగా ఉండండి, ఇంటికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు. మేమంతా అండి చిన్నతనంలో, అంటే మీ మీ వయసు వాళ్ళకి తెలియకపోవచ్చు, పల్లెల్లో ఉన్నప్పుడు బయటికి ఎక్కడన్నా వెళ్ళొస్తే ఆవు పంచితం ఉండేదండి. అంటే ఆవు పంచితం తీసి నెత్తిని చల్లుకున్న వాళ్ళు, చేతులు రుద్దుకున్న వాళ్ళు. ఇప్పుడు మనం శానిటైజర్ చల్లుకుంటున్నాం, ఇంకేం లేదు అది. అంటే ఆవు పంచ అవునండి, ఆవు పంచితంలో కూడా ఇట్లా వైరస్ ను సంహరించే లక్షణాలు ఉన్నాయండి. అంటే ఆవు పంచితమే కాదు, మన యూరిన్ లో కూడా యూరిక్ యాసిడ్ ఉందండి. ఆ యూరిక్ యాసిడ్ వైరస్ ను చంపడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం మన యూరిన్ మనం పట్టుకోలేం కాబట్టి ఆవును పవిత్రంగా చూసే సంస్కృతి మంది కాబట్టి మన దేశంలో ఆవు పంచితం చల్లుకునే వాళ్ళం. ఇప్పుడు శానిటైజర్స్, వీటన్నిటికంటే పరిశుభ్రంగా ఉండడం అండి అది. అందరూ రోజు టీవీలో చెప్తున్నారు, WHO వాళ్ళు చెప్తున్నారు ప్రతిదీ. అంటే టీవీలో చనిపోయే వార్తలు ఒకవైపు వస్తుంటాయి, అది చాలా తక్కువ. అయితే పదే పదే అవే చూపిస్తుంటారు. ఇందాక కూడా చూపించారు, వాళ్ళు అలా చనిపోతున్నారు, వాళ్ళకు పాతి పెట్టేదానికి స్థలం లేదు, వాళ్ళు తీసుకొచ్చి ఆ గొయ్యిలో ఇసిరి పడేశారు, వాళ్ళని చనిపోయిన వాళ్ళని చూడనివ్వలేదు, ఆఖరి చూపులకు కూడా దిక్కు లేదు, అది ఎక్కడ చేశారు. ఇవన్నీ మనం అతిగా భయపడుతున్నాం, చేస్తున్నాం. వాటిని చూసి మన నా జీవితం కూడా ఇలా అయిపోతుందేమో, నేను చనిపోతే ఎవరు చూడరేమో, నేను చనిపోతే, అది వద్దండి. ఆ నెగిటివ్ ఫీలింగ్స్ అంటే ప్రతికూలమైన ఉద్వేగాలు, భావాలు, ఆలోచనలను చేయకండి. 98 మంది బతికారు కదా కరోనా వచ్చిన వాళ్ళల్లో, ఇద్దరు చనిపోతే 98 మంది బతికారు. ఆ 98 మంది ఎలా బతికారో ఆలోచిస్తే మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందులో కూడా మనం ఒకరం అని పాజిటివ్ గా ఆలోచించాలి. అవునండి, అవునండి. సో ఒక్క చిన్న డౌట్ కరోనా గురించి డాక్టర్ గారు. ఇప్పుడు కరోనా పేషెంట్ అంటే ఆయన కరోనా పేషెంట్ అని మనకు తెలీదు అనుకోండి. సో వాళ్ళ ఇంటికో లేకపోతే ఎక్కడికైనా ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు ఆయన ముట్టుకున్న వస్తువులని మనం ముట్టుకున్నా, ఆయన ముట్టుకున్న ఫుడ్ ని మనం తిన్నా, అలా అలా కూడా వస్తుందా? ఒకవేళ మనకు రావచ్చండి. అంటే ఇది ఈ వైరస్ అంటే మన రీసెర్చ్ లో పేపర్ మీద, క్లాత్ మీద, ప్లాస్టిక్ మీద, అన్ని లోహాల మీద, అంటే ఒక్కొక్క వస్తువు మీద కొన్ని గంటలు, కొన్ని దాని మీద 3 గంటలు, కొన్ని దాని మీద 6 గంటలు, కొన్ని దాని మీద 24 గంటలు, ఇలా జీవిస్తుందండి అది. అందుకని మనం పక్క పక్కన కూర్చున్నప్పుడు ఆ చెయ్యి తగిలినా లేకపోతే ఆ వాళ్ళ బట్టలు మనం ముట్టుకున్నా ఉంటుందండి. అందుకనే మనం బట్టల్ని కూడా బయట తిరిగి వచ్చిన తర్వాత చేతులు మాత్రం కడుక్కొని ఆ బట్టలు అలా పెట్టుకుందాం అనుకోకుండా ఆ బట్టలను కూడా శుభ్రం చేసుకోవడం మంచి పద్ధతి అండి. వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అంటే మనం డైరెక్ట్ గా చేత్తో పట్టుకుంటే వచ్చిన వచ్చే అంత కంటే బట్టలు వాటి వల్ల తక్కువ అవకాశాలను కాదనిలేమండి. అందుకని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకనే మనం ఇప్పుడు ఆ మొదట్లో కరెన్సీ ద్వారా కూడా వైరస్ బాగా స్ప్రెడ్ అయింది కదండి. ఎవరైనా 1 రూపాయి అంటే డాలర్లో లేకపోతే ఇక్కడ 100 రూపాయల నోట్లో, 1000 రూపాయల నోట్లో, 2000, ఆ నోట్ల ద్వారా కూడా అంటే పేపర్ ద్వారా కూడా, అంటే ఆ తర్వాత రీసెర్చ్ లో న్యూస్ పేపర్ల ద్వారా ఇదేం స్ప్రెడ్ కాదని తెలిసిందండి. అది దానికి అది ఒక పెద్ద రీసెర్చ్. న్యూస్ పేపర్లు చాలా పల్చగా అంటే హోల్స్ ఉంటాయి, అట్లా చోట వైరస్ ఎక్కువసేపు బ్రతకద్దు కాబట్టి న్యూస్ పేపర్ల ద్వారా ఇది స్ప్రెడ్ కాదని వచ్చింది. అందుకని పేపర్ల ద్వారా స్ప్రెడ్ కాదనేది కొంత, అంటే మనం ఇప్పుడు ఈ రీసెర్చ్లన్నీ పరిపూర్ణంగా చెప్పలేదండి, పూర్తిగా చేసిది కాదు అని చెప్పడం లేదు, ఇది అవునని చెప్పలేని పరిస్థితుల్లో, సందిగ్ధమైన పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఓకే. సో డాక్టర్ గారు, ఈ కరోనా సమస్య కంటే ఇది ఒక పెద్ద సమస్య అంటే, ఇప్పుడంటే కరోనా వచ్చింది అనుకోండి, బట్ ఈ మధ్య చాలా మంది కామన్ గా ఎదుర్కొనే సమస్య స్ట్రెస్. సో స్ట్రెస్ అండ్ డిప్రెషన్ వల్ల ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. చాలా మంది డిప్రెషన్ వల్ల ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సో ఈవెన్ బాగా డబ్బున్న వాళ్ళు కూడా, ఈవెన్ సినిమా యాక్టర్స్ కూడా, ఎందుకో తెలియదు ఈ లాక్డౌన్ లోనే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సో దీన్ని ఎలా అధిగమించాలని చెప్పంటారు? చాలా మంచి ప్రశ్న అండి. నేను చాలా మంది చెప్తుంటాను ఇది సరదాకి, ఒత్తిడి అనేది లేదండి, ఒత్తిడి సృష్టించుకుంటాం అంతే, ప్రకృతిలో ఒత్తిడి లేదు. ఆ ఒత్తిడిని మనం సృష్టించుకుంటాం,
అంటే చూడండి, ఒక వ్యక్తికి ఒక అంశం ఆనందాన్ని కలిగిస్తుంది, అదే విషయం మరొకరికి ఒత్తిడిని కలిగిస్తుంది. ఉదాహరణకు ఒక గేమ్లోకి వెళ్దాం అనుకోండి, ఒక ఆట ఆడుతున్నావు, బ్యాడ్మింటన్ క్రికెట్ టెన్నిస్ ఇంకొకటో, సామర్థ్యాలు ఉన్నవాడు నైపుణ్యాలు ఉన్నాడు, ఆట వచ్చిన అమ్మా ఇది నాకు ఒక అవకాశం ఈరోజు ఆడి గెలుస్తానంటాడు, వాడికి ఆనందం ఉంటుంది. నేను ఆడలేను ఓడిపోతే అవమానము అని ప్రతికూలంగా భావించే వాళ్ళలో ఒత్తిడి ఉంటుంది. గేమ్ ఒకటే అండి, అంటే ఒక పని చేసేటప్పుడు లేదా ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యకి ప్రతికూలంగా స్పందించే వాళ్ళు ఒత్తిడికి గురవుతాం, సానుకూలంగా స్పందించే వాళ్ళకి అది ఒక వరంగా భావిస్తామండి, ఒక సంతోషం అనిపిస్తుంది. అందుకని నేను ఒక స్ట్రెస్ అంటే STRESS ఒకే దానికి చెప్తాను. ఎస్ అంటే స్ట్రెంగ్త్ అండి, స్ట్రెంగ్త్ అంటే శారీరక బలం ఉన్న వాళ్ళకి స్ట్రెస్ తక్కువగా ఉంటుంది. అంటే శారీరక బలం అంటే తిని లావుగా బలిసిపోవడం కాదండి, సామర్థ్యం ఉండాలి. స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు కోపింగ్ బిహేవియర్ ఉంటుందండి వాళ్ళలో, ఆత్మవిశ్వాసం ఉంటుంది. అలాగే టైం మేనేజ్మెంట్ చేసుకునే వాళ్ళకి అసలు స్ట్రెస్ రా. చాలా మంది బద్ధకం, సోమరితనం, నిర్లక్ష్యం అంతా పెండింగ్ పెట్టుకుంటారు, టైం మేనేజ్మెంట్ ఉండదు, ఆఖరికి ఎప్పుడో ఒక రోజు డెడ్ లైన్లు వస్తాయి అప్పుడు బాధపడుతుంటారు, తల బాదుకుంటున్నారు, తిక్క తిక్కగా అరుస్తుంటారు. అలాగే రిలేషన్షిప్స్ బాగా ఉన్న వాళ్ళకి స్ట్రెస్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే రిలేషన్షిప్ అంటే మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు బాగా ఉన్న వాళ్ళు మనకున్న సమస్యను ఇతరులతో షేర్ చేసుకుంటుంటాను. ఆ షేరింగ్లో మన బాధ తగ్గుతుంది, అలాగే షేర్ చేసుకోవడం వల్ల ఎదుటి వాళ్ళు మనకు మంచి సూచనలు చేస్తారు, అంటే ఫ్రీ కౌన్సిలింగ్ కూడా దొరుకుతుందండి. అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం, ఇది ప్రధానమండి. చాలా మందిలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండదు, ఊరికే బాధపడడం, ఊరికే ఆవేశపడడం. అంటే ఎప్పుడు ఆవేశపడాలి, ఏ మోతాదులో ఆవేశపడాలి, ఎప్పుడు సంతోషపడాలి, ఎంత సంతోషపడాలి, ఎప్పుడు నవ్వాలి, ఎంత నవ్వాలి, ఎప్పుడు ఏడవాలి, ఎంత ఏడవాలి తెలియదండి. చాలా ఎమోషనల్గా ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేరు. వివేకంతో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగే వాళ్ళకి స్ట్రెస్ తక్కువగా ఉంటుంది. అండ్ చాలా మంది డాక్టర్ గారు లోపలే దాచుకుంటూ ఉంటారు, షేర్ చేసుకోరంటే స్ట్రెస్ లో. అదే మేడం, అదే చాలా బాగా చెప్పారు. చాలా మంది మనసులోనే కుమిలిపోతుంటారు, చెప్పుకోరు. అందుకని చెప్పుకుంటే బాధ తగ్గుతుంది అని సరదాగా అంటుంటారు. చాలా మంది స్ట్రెస్ మేకర్స్ ఉంటారు, అంటే జోకండి, వాళ్ళు వాళ్ళ బాధలన్నీ మనకి చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అవి తెలుసుకొని మనకు నిద్ర పడుతుంది రాత్రికి, ఇంకా స్ట్రెస్ లోనవుతూ ఉంటాం మనం అవుతాం. వాళ్ళేమి వాళ్ళ మీద ఉన్న బరువు మన మీద దింపేసి వెళ్ళిపోతుంటారు. అందుకే అండి మీకు చెప్తాను, సైకియాట్రిస్టులు సైకాలజిస్టులలో ఒక 20-30% డిప్రెషన్ గురవుతుంటారండి ఈ ఆ ఫీల్డ్ లో. వీళ్ళందరూ విని డాక్టర్లు కూడా మీకు చూడండి, అమెరికాలోనే ఒక 6 నెలల క్రితం ఒక సైకియాట్రిస్ట్ మన తెలుగు ఆమె కారులో నేరుగా వెళ్ళి నదిలో దూకి చనిపోయిందండి. అంటే ఎంతో మందికి మానసిక స్వస్థత కలిగించే ఆ సైకియాట్రిస్టు తట్టుకోలేక డిప్రెషన్కి గురై సూసైడ్ చేసుకుంది. ఈ ఎమోషన్స్ తర్వాత అండి స్లీప్ అండి, చాలా మంది బాగా సఫిషియంట్ స్లీప్ ఉన్న వాళ్ళ స్ట్రెస్ తక్కువగా ఉంటుంది. ఫైనల్గా స్కిల్స్ అండి, ఇది ఎవరైనా ఒప్పుకోండి ఒప్పుకోకపోండి, చాలా మంది స్కిల్స్ లేకపోవడం వల్లనే స్ట్రెస్ గురవుతుంటారు. ఇది విమర్శ కాదండి, నేను ట్రైనర్గా చెప్తున్నా. మనం ఒక పని చేసేటప్పుడు మనకు ఆ పని ఆ వృత్తి పనిలో కాన అవసరమైన నైపుణ్యాలని మన దగ్గర ఉంటే మనం సరదాగా ఆడుకుంటామండి. ఆ నైపుణ్యాలు లేకపోతే ఇబ్బంది పడతామా లేదండి. అందుకని అందరు కూడా యూత్, ఇప్పుడు ఉన్న యూత్ ముందు మీ శారీరక సామర్థ్యాలు పెంచుకోండి, టైం మేనేజ్మెంట్, రిలేషన్షిప్, ఎమోషనల్ బ్యాలెన్స్, స్లీప్, ఈ స్కిల్స్ డెవలప్ చేసుకోగలిగితే ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అయితే మనం ఎన్ని చేసినా పరిస్థితుల వల్ల, సమాజం వల్ల, పరిసరాల వల్ల, రకరకాల కారణాల వల్ల మనకు ఒత్తిడి కలుగుతుందండి. ఒత్తిడి కలిగినప్పుడు మన ఎమోషన్స్ లో తేడా వస్తుంది, ఉద్వేగాలు ఉంటుంది, కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, తలనొప్పి వస్తుంది, బాధగా ఉంటుంది, ఏదో ఇది అనిపిస్తుంది. అది కొన్నాళ్ళు గడిస్తే డిప్రెషన్కి దారి తీస్తాం. డిప్రెషన్ లేక వెళ్ళిపోయిన తర్వాత సూసైడల్ టెండెన్సీ కూడా వస్తుంది, నాకు మరొక మార్గం లేదు తావేశారనేమో అనుకుంటుంటాం. ఇలాంటి వాళ్ళందరూ ముందు
మీ సమస్య ఎందుకు వచ్చిందో ఆలోచించండి. అంటే సమస్యకి కారణాలని అన్వేషిస్తే, విశ్లేషిస్తే ఆ కారణాలలోనే ఒక పరిష్కార మార్గాలు స్ఫురిస్తాయండి, ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ దొరుకుతాయి మనకు. ఆ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ని మనం ఆలోచించి దానికి ఒక పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తూ పోతే ఈ ఒత్తిడి తగ్గిపోతుంది. కాబట్టి అనవసరంగా భయపడకుండా పరిష్కార మార్గాలు, దీనికి ఒక మరీ అవి ఉంటే ఒక నాలుగు రిలాక్సేషన్ టెక్నిక్ చెప్తాను. మళ్ళీ కూడా ఇక్కడ ఇదే ఫిజికల్ రిలాక్సేషన్, ఎప్పుడైనా స్ట్రెస్ వచ్చి తలనొప్పి బాధ ఏదో వేదన గల ఉంటే వాకింగ్ కానీ లేదా స్పోర్ట్స్ గేమ్స్ కానీ ఏ ఎక్సర్సైజ్ చేసినా స్ట్రెస్ తగ్గుతుందండి. అంటే దీన్ని ఫిజికల్ రిలాక్సేషన్ అంటాం. అలాగే సోషల్ రిలాక్సేషన్ అంటే సరదాగా అందరు కలిపి మాట్లాడుకుంటే సరదాగా ఉంటే తగ్గిపోతుంది. ఆ తర్వాత స్పిరిచువల్ రిలాక్సేషన్ అంటే భక్తి ఉన్నవాళ్ళు లేదంటే వేదాంత ద్వారంలో ఉన్నవాళ్ళు, ఆ దేవుడి మీద నమ్మకం ఉన్నా, గుళ్ళు మీద నమ్మకం ఉన్నా, లేదా చైతన్యం మీద నమ్మకం ఉన్నా, ప్రకృతి మీద నమ్మకం ఉన్నా, అలా గడపగలిగితే తగ్గిపోతుంది. ఆఖరిలో మెంటల్ రిలాక్సేషన్ అంటాం, ధ్యానం, మెడిటేషన్ అద్భుతంగా పనిచేస్తుందండి. మెడిటేషన్ చేస్తే కూడా తగ్గుతుంది. వీటన్నింటికంటే ప్రధానం అంటే మళ్ళీ మొదటికి వస్తే యాటిట్యూడ్ అండి. యాటిట్యూడ్ మార్చుకోగలిగితే ఒకవేళ మనకు సమస్యలు వస్తే వస్తాయి, సో వాట్, ఏమవుతుంది? సమస్య లేని మనిషే లేదండి. సమస్య వస్తుంది, దాన్ని కృంగిపోవడం ఎందుకు, పరిష్కారాలు వెతుక్కుందామనే యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే లేదా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందన్న యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే చాలండి, తగ్గిపోతుంది. కాబట్టి ఎవరు కూడా ఎక్కువ మంది ఇప్పుడు మీరు అన్నట్టు మానసిక ఒత్తిళ్ళ వల్ల చాలా రకాల శారీరక రుగ్మతలు గురవుతున్నారండి. ఎక్కువ షుగర్ కానీ లేదా హార్ట్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, స్కిన్ డిసీజెస్, చాలా మంది తెలియదండి స్కిన్ డిసీజ్ కూడా వస్తుంది, అల్సర్ వస్తుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది, మెడ నొప్పి, తలనొప్పి, వెన్నుపూసల్లో నొప్పి, బాధ, రకరకాల శారీరక రుగ్మతలు వస్తుంటాయండి. వాటిని సైకోసొమాటిక్ డిజార్డర్స్ అంటుంటాం. అంటే మనస్సు వికలం అవడం వల్ల, అంటే మనోజనితమైన శారీరక రుగ్మతలు అంటాం. వీటన్నిటికి కూడా మళ్ళీ ఇదే అండి, ఈ రిలాక్సేషన్ టెక్నిక్స్, ఎక్సర్సైజులు, నిద్ర, సమతులాహారము ఇవన్నీ పాటిస్తూ ఉంటే ఒత్తిడిని అధిగమిస్తూ వెళ్తాం. ఆ తర్వాత ఇంకొక చిట్కాలు ఉన్నాయండి. మనం ఒకటి అంటే 3A ఫార్ములా అంటుంటానండి నేను, నా ఇది నా సొంత ఫార్ములా. ఏమైనా సమస్య నేను యాక్సెప్ట్ చేసే, సమస్య లేదు కదా అవును. ఇప్పుడు నేను ట్రైన్లో కంఫర్ట్గా వెళ్ళాలని బర్త్కి రిజర్వ్ చేశాను, వెయిటింగ్ లిస్ట్లో ఉంది, బర్త్ కన్ఫర్మ్ కాలేదు, ఏడవడం ఎందుకు, సీటు దొరికితే కూర్చో లేకపోతే కింద కూర్చుంటా, ఓకే నాకు ఈరోజు ఏది దొరకదు, ప్రయాణం సాగిస్తా, కింద కూర్చొని వెళ్తాను, నిలబడి వెళ్తాను, యాక్సెప్ట్ చేసేస్తే మనసు ఎప్పుడైతే నీ సమస్యను అంగీకరిస్తాదో బాధపడదండి. యాక్సెప్ట్ చేయడం, కొన్ని ఇప్పుడు అత్త తిడతాదండి కోడల్ని, అత్త తిడతాది, తిట్టని యాక్సెప్ట్ చేసేయండి, తిట్టుకో, ఎంతసేపు తిడతావు తిట్టుకో అంటే తిట్టి తిట్టి ఆమె అలసిపోవాలి కదా, మనకేమి రాదు. ఇది రాజకీయ నాయకులకి ఎక్కువ తెలుసు. అసెంబ్లీలో నువ్వు బూతులు తిట్ట, అన్ని తిట్టాక షేక్ క్యాండ్ ఇస్తారు, అన్న నీళ్ళు ఏమైనా తాగుతావా, అలసిపోయావా అని. అంతే కదా రెండోది ఏమంటే అడ్జస్ట్మెంట్స్ అండి. కొన్ని చోట్ల సర్దుకోవాలి, సమస్యలైనా పరిస్థితులైనా కుటుంబం అయినా వ్యక్తుల మధ్య అయినా సర్దుకోగలిగే వాళ్ళకి సమస్యలు ఉండవు, ఒత్తిళ్ళు ఉండవు. ఆ తర్వాత అవాయిడ్ చేయమంటామండి, కొన్నింటిని కొందరిని అవాయిడ్ చేసి సమస్యలు రావు. మనం ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి మనకు ఉంటాడు, స్ట్రెస్ మేకర్స్ ఉంటారు చాలా మంది, అనవసరమైనవన్నీ చెప్తుంటారు, మనం లేనిపోని భయపెడుతుంటారు లేకపోతే బాధ పెడుతుంటారు, ఎవరి మీద పితూరీలు చాడీలు చెప్తుంటారు, మన మనసుని వేధిస్తుంటారండి. ఎవరి వల్ల అయితే మన మనసు వికలం అవుతుందో అలాంటి వాళ్ళకు దూరంగా ఉండేది మంచిది. తెలుగులో సామెత ఉంది, దుష్టుని చూసి దూరంగా ఉండని. కాబట్టి స్ట్రెస్ మేకర్స్కు దూరంగా ఉండాలి.
కాబట్టి ఇది ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్ లో ఇవే అండి. నా దగ్గరికి ఎవరైనా ఫ్యామిలీ కౌన్సిలింగ్ వస్తే కూడా ఇప్పుడు భర్తలో లోపం ఉంది ఏం చేస్తామండి, చిన్న లోపం యాక్సెప్ట్ చేస్తావా, అడ్జస్ట్ చేస్తావా, అవాయిడ్ చేస్తావా, లేకపోతే రిపేర్ చేసుకుంటావా, అంటే అడ్వకేసీ అంటే పేరు. అంతే తప్ప బాధపడిపోయి చాలా మంది తీవ్రంగా బాధపడుతుంటారండి, ఈ జన్మకి నా కర్మగాలు ఇలా అయింది, నాకే ఈ కర్మ, నాకే ఇలా జరిగింది, నాకే నాకే ఇలా అనుకుంటుంటారు. కాదండి, అవునవును మేడం, మీకేమన్నా కరెక్ట్ గా ఒక 3 డేస్ క్రితం ఒక హెడ్ మాస్టర్ అండి ఆయన, ఆయన ఇలానే చెప్పి, ఎందుకు సార్ నా కూతురే లవ్ లో పడింది, నేను టీచర్ గా ఉండి నాకు ఇంత బాధగా ఉంది అన్నాను. నేను ఆయన అడిగాను, సార్ మీ వయసు ఎంత అంటే 58 రిటైర్మెంట్ టైం ఉంది, నీకున్న బంధువులు మీ స్నేహితుల్లో ఆయన మీ శాలరీ ఎంత అంటే 80,000 వస్తుంది అన్నారు, మీ బంధువులు మీ బంధువుల్లో లేదా మీ స్నేహితుల్లో 80,000 జీతం వచ్చే వాళ్ళు ఎంత మంది ఉంటారు చెప్పండి అంటే ఎవరు లేదండి మా విలేజ్ లో కానీ నాకు, నేను ఒకడే అన్నాడు. అది అడిగామే, మరి నీకే దేవుడు 80,000 ఎందుకు ఇచ్చాడు, మిగతా అందరికి 8,000 కూడా ఎందుకు లేదు, నీకే దేవుడు ఇచ్చాడు, నీకే సమస్య కూడా ఇచ్చాడు. అంటే మనం అదృష్టాన్ని లేదా వైభవాల్ని జీతాల్ని సంపదల్ని ఇవన్నీ పొందేటప్పుడు నాకే ఎందుకు ఇచ్చారని అడగడం లేదు కదా మనం, కానీ సమస్య వచ్చినప్పుడు మాత్రం దేవుడు నాకే ఎందుకు ఇచ్చాడని అనుకోవద్దు. ఎవరికైతే అన్ని ఉంటాయో వాళ్ళకే సమస్యలు వస్తాయండి. అంటే ఆయన టీచర్ గారు చెప్పాను, కాయలు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉంటాయి. మామూలుగా ఎక్కడో పల్లెల్లో ఉండే అమ్మాయి ఏదో వ్యవసాయం చేస్తుంటే ఇలా లవ్ లవ్ పడదు కదా, ఇక్కడ సిటీలోకి వచ్చావు, కల్చర్ మారింది, చాలా ప్రభావాలు ఉంటాయి, టీవీ ప్రభావాలు ఉంటాయి, సినిమా ప్రభావాలు ఉంటాయి, లేకపోతే సోషల్ మీడియా ప్రభావం ఉంటుంది, హార్మోన్ల ప్రభావం ఉంటుంది, స్నేహితుల ఇన్ని ప్రభావాల మధ్యలో ఉన్నప్పుడు రకరకాలు ఉంటాయి, వాళ్ళ యాటిట్యూడ్ లో మార్పు ఉంటుంది. మామూలు పెళ్ళిళ్ళ కంటే ప్రేమ పెళ్ళిళ్ళు మేలు నా అమ్మాయి అనుకుంటుంది, లేకపోతే ఇంకొకటి ఉంటుంది. కాబట్టి బాధపడకుండా ఇద్దరం కలిసి కూర్చొని సమస్య పరిష్కరించుకోండి, ఇద్దరికి చెప్పాము సమస్య పరిష్కారం అయింది అనుకోండి. అలా చాలా మంది ఈ సెల్ఫ్ పిటీనెస్ ఉండకూడదండి, అంటే స్వీయ అంటే తనను తను బాధ పడడం, తనను గురించే తాను బాధపడడం, తన మీద తనకే సానుభూతి అంటే దాన్ని స్వీయ సానుభూతి అంటాము, సెల్ఫ్ పిటీనెస్ ని, అది ఉండకూడదు. అలాగే కంపారిజన్ ఎవరికి ఉండకూడదు, ఏ ఇద్దరు ఒకటి కాదు. సైకాలజీలో మొదటి సూత్రం అదే, ఏ ఇద్దరు ఒకటి కాదు. ప్రపంచంలో 700 కోట్ల జనాభా ఉంటే ఆ ఎవరికి వాళ్ళే సపరేట్, అందుకని ఆ పోలికలు ఉండకూడదు. స్వీయ సానుభూతి అవసరం లేదు, పాజిటివ్ గా ఉండాలండి, అంటే సానుకూలంగా ఏదైనా ఉంటే ఎదగండి. ఎదగల కొంతమందికి అతిగా ఊహించుకుంటారండి తమను తామే, చాలా ఎట్లా ఉంటారంటే ఇప్పుడు నేను సైకాలజిస్ట్, ఇంకొక అతను సైకాలజిస్టే అంటారు, నేను కూడా సైకాలజిస్టే కదా, నన్ను ఎవరు పిలవడం లే, నాకే కౌన్సిలింగ్ రాలా, నీకే ఎందుకు వస్తుంటారు. అలాగే ఏ వృత్తులైనా ఎదగడానికి సంపాదించడానికి చాలా కష్టపడాలండి, అవకాశాలు వెతుక్కుపోవాలి, నైపుణ్యాలు పెంచుకోవాలి, సామర్థ్యాలు పెంచుకోవాలి, ప్రచార సాధనాలు కూడా ఉపయోగించుకోవాలండి. కొంతమందికి ఇప్పుడు మన సొసైటీలో ఏ రంగంలో అయినా బ్రాండింగ్ అంటామండి, మనం ఒక బ్రాండ్ కావాలి, మన మన బ్రాండ్ ఇమేజ్ని మనమే డెవలప్ చేసుకోవాలి, అప్పుడు తప్ప సమాజం మనల్ని గుర్తించదు. నేను ఎంత పెద్ద సైకాలజిస్ట్ అయినా నా దగ్గరికి వచ్చే వాళ్ళతో ఏదో చేసి డబ్బులు తీసుకొని ఉంటుంటే నేనెవరో పక్కింటోడు కూడా తెలియదు, అవసరం వచ్చిన వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. నేను సైకాలజిస్ట్ని, నాకు జ్ఞానం ఉంది, నాకు ఇంత పేరుందని ఆ బ్రాండ్ని నేను డెవలప్ చేసుకోవాలండి, అంతే కదా మేడం. డాక్టర్ గారు అంటే ఈ మధ్య కాలంలో చాలా ఇన్సెమ్నియా అంటే నిద్ర లేమితో బాధపడుతున్నారు కదా, సో నిద్ర అనేది మన శారీరక మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, అసలు నిద్ర అనేది ఎంతసేపు నిద్రపోవాలి, రోజుకి ఎన్ని గంటలు నిద్రపోవాలి? ఇది చాలా మంచి ప్రశ్న మేడం. చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కువసేపు మేలుకొని
చాలా పనులు చేసేస్తే మేధావులు అనుకుంటుంటారు. చాలా చాలా మందిలో ఈ ఈ ఆలోచన ఉంది, ఎంత తక్కువగా నిద్రపోతే అంత మేధావులం అవుతాం, ఎంత ఎక్కువ నిద్రపోతే అంత దరిద్రం మనకు, ఇలా అనుకుంటూ ఉంటారు చాలా మంది. మేడం మనం ఊరికే సరదాగా అందరూ అందరూ వినే వాళ్ళందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయండి, అందరికి ఉన్నాయి. ఒక్కొక్క సెల్ ఫోను కొన్ని గంటలు అంటే మనం ఫుల్గా ఛార్జ్ చేసుకుంటూ ఛార్జ్ పెడితే కొన్ని సెల్ ఫోన్లు ఒక గంటకే అయిపోతాయి, కొన్ని సాయంత్రం వరకు ఉంటాయి. ఆ బ్యాటరీని బట్టి దాని జీవితం ఉంటుందండి. కానీ ఎంత బ్యాటరీ ఉన్నా సాయంత్రానికి ఛార్జ్ అయిపోతే ఛార్జ్ పెట్టుకోవాలా వద్దా అండి? ఆ ఛార్జింగే నిద్ర అండి. మనం అంతా ప్రపంచ వ్యాప్తంగా సర్వే చేస్తే 6 నుంచి 8 గంటలు నిద్ర అవసరము అంటే సరాసరి. నేను కొంతమందికి ఇంకా 9 గంటలు అవసరం రావచ్చు, కొంతమంది ఎక్కడో అరుదుగా 5-6 గంటలు నిద్రపోయినా చాలు అనుకుంటారు. అవి వాటిని రీసెర్చ్లోకి తీసుకోమండి. మెజారిటీ వ్యక్తుల మానసిక శారీరక స్థితుల్ని మనం అధ్యయనం చేయాలి, దాన్ని జనరలైజ్ చేసి చెప్పాలి తప్ప. ఎవరో ఒక వ్యక్తి ఉంటారు ప్రపంచంలో, ఆ వ్యక్తితో మనం పోల్చుకోవడానికి లేదండి. సగటున 8 గంటలు మంచి నిద్రపోవాలి. 10 గంటల కంటే నిద్రపోతున్నారనుకోండి, వాళ్ళల్లో శారీరక లోపాలు మానసిక లోపాలు ఉన్నాయని అర్థం అండి. అంటే 10 గంటల కంటే ఇంకా పడుకో ఉండాలి, నిద్రపోవాలనుకుంటుంటే శారీరకంగా నీరసం నిస్సత్వం అన్న ఉంటుంది, స్ట్రెస్ డిప్రెషన్ అన్న ఉంటుంది. అలాగే నిద్రే పట్టకపోతే కూడా వాళ్ళల్లో మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి. చాలా మందికి ఇప్పుడు ఇదే సమస్య, నేను పడుకుంటే రాత్రి 12 వరకు నిద్ర పట్టడం లేదు, మధ్యలో నిద్ర మేల్కుంటాము మళ్ళీ నిద్ర పట్టదు. ఈ నిద్ర లేమి వల్ల చాలా శారీరక మానసిక సమస్యలు వస్తాయండి. నిద్ర లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది, ఏకాగ్రతను కోల్పోతుంటారండి. చాలా మంది నిద్ర లేకపోతే ఉదయం ఏం చేయాలో కూడా మర్చిపోతుంటాం. కోపం చిరాకు పెరుగుతుంది, తలనొప్పి రావచ్చు, మెడనొప్పి రావచ్చు. నిద్ర లేమి వల్ల ఈ స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఫియర్తో పాటు కొంత కొందరిలో అండి సైకోసిస్ వచ్చిన వాళ్ళని కొందరిని పరిశీలించామండి. సైకోసిస్ అంటే విపరీతంగా స్పందిస్తారు, తల బాదుకోవడం, కొట్టుకోవడం, లేకపోతే విపరీతంగా కొట్టడమో ఏదో చేస్తుంటారు. అంటే నియంత్రించుకోలేనంత కోపావేశాలను ప్రదర్శించే సైకోసిస్ ఉన్న వాళ్ళలో కొంతమందిని పరిశీలిస్తే వాళ్ళందరూ కూడా నిద్రలేమితో ఉన్న వాళ్ళని అర్థమైందండి. అంటే ఇది రీసెర్చ్ కాదు, పరిశీలన అండి. పరిశోధన చేయలేను నేను, పరిశీలనలు. కాబట్టి హార్మోన్లలో అసమతుల్యత వస్తుంది, ఉద్వేగాలలో లోపాలు వస్తాయి, మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. అయితే చాలా మంది మాకు నిద్ర పట్టడం లేదనుకునే వాళ్ళకి ఒకే ఒకటి గుర్తు పెట్టుకోండి, శారీరక వ్యాయామం బాగా చేయగలిగితే ఈ నిద్ర లేమితో బాధపడే వాళ్ళకి 90% మందికి సమస్య తీరిపోతుందండి. 90% అంటే నిద్ర పట్టలేదు అనుకునే వాళ్ళు సాయంత్రం 4-5 కిలోమీటర్లు వాకింగ్ చేయగలిగితే, లేదా ఏదైనా మీరు ఆటలాడుకోగలిగితే బ్యాడ్మింటన్ ఇంకోటో ఇంకోటో మీరు ఆడుకుని చెమట పట్టేలాగా శరీరం అలసిపోతే ఇంటికి వచ్చి హాయిగా స్నానం చేస్తే నిద్ర దానంతకు అది వస్తుందండి. ఇక్కడ అందరికీ చెప్తారు, శాస్త్రీయంగా అండి ఇది. అంటే మనం ఒత్తిడి పెరిగినప్పుడు నిద్ర పట్టదు, ఒత్తిడి పెరిగినప్పుడు అడ్రిలిన్, కార్టిసాల్ అనే 2 రసాయనాలు శరీరంలో ఎక్కువగా ఉంటాయండి. ఆ 2 మనిషిని నిద్ర లేకుండా చేస్తుంటాయి. మనం ఏ ఎక్సర్సైజ్ చేసినా శరీరంలో మెటబాలిక్ రేటు పెరగడం వల్ల ఆ అడ్రిలిన్, కార్టిసాల్ బర్న్ అయి బయటకు వెళ్ళిపోతాయి టాక్సిన్స్గా. అదే సమయంలో మనిషికి స్వస్థత కలిగించే ఎండార్ఫిన్స్, డోపమైన్స్, సెరటోనిన్ను ఇలాంటివి, ఆక్సిటోసిన్, ఆ 4 మంచి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయండి. అవి ప్రొడ్యూస్ అయితే హాయిగా నిద్రపోతాం. కాబట్టి నిద్ర పట్టదు అనుకునే వాళ్ళు వ్యాయామాలు చేయండి, శరీరం అలసిపోయేలా చేయండి. కొన్ని ఏమైనా చెప్తారా డాక్టర్? ఆహారమా?
ఆహారం ఇదే అండి, అంటే ఆహారం కూడా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. మనం నిద్రపోవడానికి కొంత ముందుగానే ఒక 2 గంటల ముందే తిని ఉండాలి. పడుకునే ముందు కొద్ది పాలు లాంటి వెచ్చటి గోరువెచ్చటి పాలు తాగడం, ఆ బెడ్రూము లైటింగ్ ఇవన్నీ సౌకర్యాలు అన్ని పెట్టుకోవడం, మనసును ప్రశాంతంగా పెట్టుకోవడం అండి. అనవసరమైన విషయాలని ఆలోచించకూడదు. అలాంటివి మీ మనసును తొలిచేసే విషయాలు ఉంటే లేచి కూర్చొని వాటికి పరిష్కారం ఆలోచించండి, రాసి పెట్టుకొని పడుకోండి. అలా పడుకోరండి. కొంతమంది అది ఆలోచిస్తూనే ఉంటారు, అది తెగేది లేదు ఏమీ లేదు. మరీ ముందర కూడా ఫోన్ చూస్తూ ఉంటారు, చాలా చూస్తూ ఉంటారు, దాని వల్ల కూడా పడుకుంటూ ఉంటారు. అంటే నిద్రపోయే ముందు ఫోన్ చూస్తూ ఉంటారు చాలా మంది, చూసి పడుకుంటారు, దాని వల్ల కూడా నిద్ర పట్టదు అంటారు. అందులో ఏమాత్రం నిజం ఉంది డాక్టర్? అవును మేడం, మనం నిద్ర పోవాలనుకునే ముందు చాలా ఉండి జాగ్రత్తలు. మీరు సాయంత్రం 4-5 తర్వాత టీలు కాఫీలు తాగకూడదండి, చెప్తాను. అంటే వాటిల్లో ఉన్న టిఫిన్ వల్ల నిద్ర పట్టకపోవచ్చు. అలాగే సోషల్ మీడియా చాలా అసలు పెద్ద మనకు ఒక శాపంలాగా తయారైంది. ఆనందం అయితే ఇదే అండి. ఆ సోషల్ మీడియాలో చూడడం, ఆ సెల్ ఫోన్లు లేదా టీవీలు, ఆ స్క్రీన్ను అవి చూడడం వల్ల, ఆ కిరణాల వల్ల కూడా మనలో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయండి. రెండోది ఆసక్తి పెరగచ్చు, భయం పెరగచ్చు, సమస్యల్ని ఆలోచించడం అవన్నీ కూడా జరగచ్చు అండి. ఇట్లాంటివి ఏవి జరిగినా మనకు నిద్ర పడదు. అందుకనే నిద్ర పట్టని వాళ్ళు కనీసం 1-2 గంటలు ముందు నుంచే ఇవన్నీ టీవీలు, సెల్ ఫోన్లు, సోషల్ మీడియాలు ఇవన్నింటినీ చూడడం మానేయాలండి. ప్రశాంతంగా కొంచెం మెడిటేషన్ చేయడం, హాయిగా ఉండడం నేర్చుకుంటే నిద్ర వచ్చేస్తుంది. ఇది సమస్య ఉన్న వాళ్ళకండి. ఇప్పుడు కొందరికి అలా కాదు, ఇప్పుడు నేను కూడా ఉన్నాను. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, మాట్లాడుతూ నిద్రపోమంటే నిద్రపోతా. నవ్వద్దు, నిజంగానే మీరు లక్కీ డాక్టర్ గారు. ఎప్పుడు అంటే కొంతమంది ఎప్పుడు అనుకుంటే అప్పుడు నిద్రపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని చూస్తే నిజంగా ఎంత బాగా నిద్రపోతున్నారు, మనం ఇంత 1 అవర్ అవస్థ 1 అవర్ నిద్ర పట్టదే అని అట్లా అనుకుంటూ ఉంటాం కదా మామూలుగా. అవును అంటే దీన్ని అదే చెప్తానండి, మెదడుని ట్యూన్ చేసుకుంటాం మేమంతా. దాని ట్యూనింగ్ అంటే ఇప్పుడు నిద్రపోవాలి, ఇది రేవోదయం చూసుకుందాం. ఎప్పుడైనా ఒక సమస్య ఉంటుందండి ప్రతి వ్యక్తికి, అది తేలితే తప్ప నిద్ర పట్టని సందర్భాలు ఎప్పుడన్నా రావచ్చు. అలాంటప్పుడు మనకున్న పరిధిలో ఆ సమస్యకి పరిష్కారం కనుక్కొని పడుకుందాం, లేకపోతే పోస్ట్ పోన్ చేద్దాం. రేపు ఉదయం నిద్ర లేచిన తర్వాత చేద్దామని చాలా మంది ఒకటండి గుర్తించడానికి చెప్తున్నా, ఎప్పుడైనా మన క్రైసిస్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు, అంటే సంక్షోభాలు సంఘర్షణలు వచ్చినప్పుడు నిద్రపోయి లేస్తే ఖచ్చితంగా వాటికి సరైన పరిష్కార మార్గాలు స్ఫురిస్తాయండి. ఇది నా అనుభవం అండి. మనం ఎప్పుడంటే బాగా నిద్రపోతామో మెదడులో న్యూరాన్స్ అన్ని కూడా హాయిగా రిలాక్స్ అయితే క్రియేటివ్ థాట్స్, లాజికల్ థాట్స్, సైంటిఫిక్ థాట్స్ ఈజీగా డెవలప్ అవుతాయండి. అప్పుడు వాళ్ళు ఆ సమస్యలు కూడా పరిష్కరించుకోగలరు. కాబట్టి నిద్ర సమస్యగా కాకుండా నిద్రని వరంగా మార్చుకోవడానికి ఇవన్నీ పాటిస్తే మంచిదండి. యా, సో డాక్టర్ గారు మనతో పాటు వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడతాం. సో నమస్తే వెంకటరెడ్డి గారు, ఎలా ఉన్నారు? నమస్తే పద్మజ గారు, చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాం. కారణం ఏంటంటే మరి ఇటువంటి డాక్టర్ గారు మాటలు చెప్తుంటే మేము ఎలా ఉంటామండి సార్? డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. మొదటి నుంచి నేను 8:30 నుంచి కార్యక్రమం వింటున్నానండి. ప్రతి విషయాన్ని సాధారణంగా మాలో ఎటువంటి ఆలోచన లేకుండా చాలా బాగా వివరిస్తున్నారు. నిజంగా మీరు చెప్తున్న మాటలు విని వేల కొలది అనేక మంది ఇప్పుడు ఈ కార్యక్రమం వినటం జరుగుతుందండి. వాళ్ళందరూ కూడా ఆచరించడంలో అసలు అనుమానం ఏమీ లేదండి. మరి ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పిన నేను గమనించానండి, ఇవన్నీ కూడా నేను పాటిస్తున్నానండి. నా వయసు 62 అండి ఇప్పుడు. ఇద్దరు ఒకటేలేండి, నాకు 63 మీకు 62. అవునండి, అక్టోబర్ 28 63లోకి వస్తానండి నేను. వెరీ గుడ్. నిజంగా మీరు చెప్తుంటే ఇవన్నీ కూడా నాకే చెప్తున్నారేమో అనిపించి
మరి ఇవన్నీ నేను పాటిస్తున్నాను, మీరు అన్నట్టు అన్ని అక్షరాలు జరుగుతున్నాయండి, అలా పడుకుంట్లోకి నిద్ర పెట్టేస్తుందండి. ఇరవై రెండులో ఉన్నట్టున్నారు, దేనికి బాధ పెట్టుకోనండి, జరిగి అన్ని అలా చూస్తుంటా ఉంటామండి. మరి ముఖ్యంగా మరి నేను ఇలా చేస్తున్నందుకు మీరు ఇలా చెప్తుంటే నాకు నిజంగా నాకే చెప్తున్నారు అనేసి ఎంతో ఆనందంగా ఉందండి. మీరు ఎక్కడ, గోదావరి జిల్లాలో? మాది తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం అండి. అవునండి, ఆంధ్రప్రదేశ్ అండి. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం అండి, ఆంధ్రప్రదేశ్ మాచవరం అండి, తూర్పు గోదావరి జిల్లా. పసలపూడి అండి, చాలా భార్య వాళ్ళ ఇంటి పేరు. ఆ పేరు నల్లమిల్లి వెంకటరెడ్డి, మేము నల్లమిల్లి వంశీకులండి. మీరు చిన్న వాళ్ళు కాబట్టి పెద్దోడైతే మామగారు అనేవాడిని. పర్వాలేదండి, మా వాళ్ళందరూ ఇక్కడ పసలపూడిలో చాలా మంది ఉన్నారు. మరి డాక్టర్ గారు ఈ రకంగా కూడా మాట్లాడడం చాలా ఆనందంగా ఉందండి. మిమ్మల్ని ఇంకా ఎలాగైనా అభినందించి తీరాలి. మరి మీ మాటలు చెప్తుంటే అలా వినాలనిపించింది, ఆయన ఒకసారి ఆనందాన్ని వ్యక్తపరచాలనేసి నేను మాట్లాడటం జరుగుతుందండి. నేను వస్తుంటే నా కనపర్తి, గొల్లపాడ, ద్వారపూడి, అత్తమూరు, మండపేట, మండపేట లేదు అత్తమూరు, అనపర్తి, ఇక్కడంతా బంధువులు ఉన్నారు, వస్తుంటాను. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని చోట్ల నాకు బంధువులు ఉన్నారండి. మా అంత మా ఏరియా ఇదేనండి. ఐదు ఊర్లు కదా మీరు. డాక్టర్ గారు మీరు బంధువులు అవుతారే, ఒకసారి చూసుకోండి. ఆయన నల్లమిల్లే, ఒక బంధువు కలిపింది టీవీ రేడియో. ఎన్ఆర్ఐ రేడియో డాక్టర్ గారు, నిజంగా మరి ఎన్ఆర్ఐ కార్యక్రమం వింటుంటే మాత్రలు కూడా వేసుకోవాలని పని అనిపిస్తుందండి. అంత చక్కటి కార్యక్రమాలు అవగాహనతో అందరినీ తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి వెంకటరెడ్డి గారు. అలాగండి, చాలా సంతోషంగా ఉందండి. ఇంకా మంచి విషయాలు చెప్తారు, వింటానండి. థ్యాంక్ యూ అండి. అలాగే, ధన్యవాదాలండి. ధన్యవాదాలు. సో డాక్టర్ గారు, మామూలుగా కోపం రావడం అనేది చాలా సహజం, అందరికీ వస్తుంది కదా, కొద్ది మందికి ఎక్కువ మందికి తక్కువ వస్తూ ఉంటుంది. బట్ దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అక్కడ కోపం ఎప్పుడు ఎలా ఎక్కితే అంటే ఎంత వరకు ప్రదర్శించాలి అంటారు కోపం? ఇది అందరికి ఉన్న సమస్య అండి. కోపం బలహీనతకు చిహ్నం అండి. చాలా మంది ఏమనుకుంటే కోపం ఆవేశం, దాన్ని శౌర్యము పరాక్రమం అనుకుంటారు. శౌర్యము పరాక్రమం వేరు, కోపము ఆవేశం వేరండి. కోపము ఆవేశానికి వివేకం ఉండదు, శౌర్యము పరాక్రమానికి వివేకం ఉంటుంది, నైపుణ్యం ఉంటుంది. పరాక్రమవంతులు శౌర్యంతో చేసి అంటే యుద్ధంలో రాజులు వాళ్ళు. ఈ కోపానికి కారణం మన మీద మనకు నియంత్రణ లేకపోవడం, సమస్యని సానుకూలంగా ఆలోచించలేకపోవడం, లేదా సమస్యను సున్నితంగా పరిష్కరించుకునే మార్గాలు తెలియకపోవడం, మానవ సంబంధాల విలువ గ్రహించకపోవడం, వీటి వల్ల కోపం వస్తుంటుందండి. చాలామంది ఈ కోపంతో అనవసరంగా మాట్లాడి మనుషులను దూరం చేసుకుంటుంటాం. ఇప్పుడు ఉదాహరణకండి, అంటే మన ఇంట్లో మన పాపో బాబో భార్య ఎవరో ఏదో ఒక పాలు తెస్తున్నారు, అది జారి పడిపోయింది, ఒక గ్లాసులో గ్లాసు పగిలిపోయింది, పాలు పగిలిపోయినాయి. వెంటనే సాధారణమైన వ్యక్తులు బాగా తిడతారు, బుద్ధి ఉందా లేదా, గ్లాసు పట్టుకునే తెలుదా, వయ్యారం చూడు నువ్వు మనిషివే, ఇన్ని తిడతారండి. ఆ గ్లాసు పాలు గొప్ప, నా కొడుకో కూతురో లేదా భార్య గొప్ప అండి? భార్యనే కొడుకే గొప్ప, పాలకంటే విలువైంది కదండి బంధం అనేది. ఈ జ్ఞానం వస్తే ఎవరమైనా మనం తప్పు చేస్తాం, జారి పడుతుంది, మనం ఎన్నో సార్లు తప్పు చేసి ఉంటాము అనేది వివేకం అండి. ఆ సామాజిక స్పృహ, ప్రకృతి పరంగా జరిగే వ్యవహారాల మీద ఒక స్పృహ ఉంటే మనకు అక్కడ కోపం రాదు. అరే ఆగుమ్మా, అవైనా తొక్కపోతావు, ఆ బాటల్లో సీసా పెంకులు గుచ్చుకుంటాయి, ఆ సెప్టిక్ అలా ఉండు, మెల్లిగా తోసేద్దాం, పాలు పోతే పోతుంది, ఇంకొక పావు లీటర్ అని తెచ్చుకుందాం పోయి, అంతే కదండి. పెద్ద ఏముంటుంది, ఆ గ్లాస్ పాలు 10 రూపాయలు ఉంటుంది లేదా 15, దానికంటే మించి ఉండదు కదండి. ఒక 10 రూపాయల కోసం కూతురునో కొడుకునో లేదా భార్యనో లేదా భర్తనో అత్తనో మామనో ఎవరినో దారుణంగా తిడితే కోపగించుకుంటుంది,
అంటే ఎంత నష్టం, అప్సెట్ అయిపోతుంది అంటే అందరూకి అప్సెట్ అయిపోతుంది, మూడ్ ఆఫ్ అయిపోతుంది అంటే సాయంత్రం వరకు ఎవరెవరు మాట్లాడుకోరు ఇంట్లో కాబట్టి కోపం నా వాళ్ళు కొంతమందిలో హార్మోన్ల ప్రాబ్లమ్స్ కూడా ఉంటుందండి. అందుకని కోపం ఉన్న వాళ్ళు వివేకాన్ని పెంచుకోండి, మీరు ప్రశాంతంగా ధ్యానం చేస్తూ మెడిటేషన్ లో కూర్చొని కోపం వల్ల వచ్చే నష్టాలన్నీ ఊహిస్తూ కూర్చోండి. గతంలో నేను ఇలా ఒక సందర్భంలో కోపగించుకున్నాను, ఆ కోపం వల్ల నాకు ఆ నష్టం జరిగింది, ఆ కోపాన్ని ప్రదర్శించకుండా ఇంకొక మార్గం సున్నితంగా నేను ఏదన్నా చేసి ఉండొచ్చా, అలా మీరు ఆలోచిస్తే అది మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో రిజిస్టర్ అయిపోతుంది. అట్లా అలా రిజిస్టర్ చేసుకోగలిగితే అసంకల్పితంగా అలాంటి సమస్య ఎదురైనప్పుడు మీకు ఈ జ్ఞానం గుర్తుకొస్తుంది, ఆ పర్వాలేదులే మనం కోపాన్ని తగ్గించుకుందామని అనిపిస్తుంది అని. అంటే కోపాన్ని కూడా దాని యాంగర్ మేనేజ్మెంట్ లో ఇది కూడా ఒక పాయింట్. తర్వాత కొంతమంది అంటున్నారు ఏదన్నా కోపం వచ్చినప్పుడు ఏదన్నా లెక్క పెట్టండి తగ్గించుకోండి అని, అదొక టెక్నిక్ అండి. కానీ యాటిట్యూడ్ మార్చుకుంటే టెక్నిక్స్ వరకు అవసరం లేదు. అది మేడం. సో డాక్టర్ గారు ఏదైనా అంటే నిర్ణయం తీసుకోవాలంటే ఇది చేయాలా వద్దా అని సందిగ్ధంలో పడుతూ ఉంటాం చాలా మంది. ఇదే ఆ తర్వాత ఏదైనా సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలి అన్న సందేహం అక్కడి నుంచే మొదలవుతుంది. దాని వల్ల చాలా అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, వీటి నుంచి బయటపడి అసలు సరైన నిర్ణయం ఏ విషయంలో అయినా సరే సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలంటారు ఒక మనిషి? ఇది చాలా మీరు ఐఐఎం లో ఎంబీఏ చదివిన వాళ్ళు అడగాల్సిన ప్రశ్న అడిగారు. అవునండి, ఇది అంటే నిర్ణయాలు తీయడము అంత సులభం కాదు. అయితే ఏ నిర్ణయం అయినా డెసిషన్స్ అండి, నిర్ణయాలు కానీ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ సమస్య లేదా ఒక లక్ష్యం అంటే అంతే కదా నిర్ణయం. ఈ సమస్య పరిష్కరించుకోవడానికైతే నిర్ణయం తీసుకుంటాం, లేదా ఒక కొత్త విషయం ఒక పని చేయాలి ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి లేదా ఒక కోర్సు చదవాలి ఒక కెరీర్ ఎంపిక చేసుకోవాలనేది నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం శాస్త్రీయంగా ఉండాలి. ఇందాక మనం సమస్యలను ఎలాగైతే విశ్లేషిస్తామో అలాగే నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ ఏ పని చేయాలి లేకపోతే ఏ నిర్ణయం తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అది తీసుకుంటే వచ్చే లాభాలేమి లేకపోతే నష్టాలేమి వాటిలో ఉన్న సౌలభ్యాలేమి సమస్యలేమి ఒకవేళ మధ్యలో సమస్యలు వస్తే ఎలా అధిగమించవచ్చు ఇలా ప్రతిదాన్ని విశ్లేషించుకుంటూ వెళ్తే మనకు సున్నితంగా మార్గం వచ్చేస్తుంది అండి. మనం మీకు ఇప్పుడు ఒక గుడిలో విపరీతంగా రద్దీ కనిపిస్తుంది అండి దూరం నుంచి చూస్తే, అయ్యో ఈ గుంపులో మనం పోగలమా అనుకుంటాం, కానీ అక్కడ పోయి క్యూ లైన్లోకి వెళ్ళిపోయామంటే సాఫీగా జరిపి దర్శనం చేసుకుని దేవుడు బయటకు వెళ్తాం. అలాగే ఒక ముళ్ళ పొదను కొట్టాలనుకుంటే ఆ మొత్తం పొదను చూస్తే మనకు భయం అవుతుంది, అలా కత్తి తీసుకొని ఒక ఎక్కడో ఒక చోట నుంచి ప్రారంభించి దాన్ని కొట్టుకుంటూ దారి ఏర్పాటు చేసుకుంటూ పోగలం. అలాగే నిర్ణయాలైనా సమస్యలనైనా ప్రాథమిక దశలో విశ్లేషించాలి, వాటికి మార్గాలని అన్వేషించాలి, సమస్యలు ఎదురైతే ఎలా పరిష్కరించుకోవాలో కూడా విశ్లేషించుకోవాలి, ముందుకు సాగిపోతూ ఉండాలి. సమస్యలు అన్ని మనం ఆలోచించకపోయినా ప్రతిబంధకాలు ఎదురవుతూ ఉంటాయండి, అవి ప్రకృతి వల్లనో సమాజం వల్లనో రకరకాలుగా ఎదురవుతాయి. అక్కడి నుంచి మళ్ళీ ఏం చేయాలనేది ఆలోచించాలి తప్ప కృంగిపోకూడదు, ఒత్తిడికి గురి కాకూడదు అండి. అంటే ఇవి మనం ఒక ప్రత్యేకమైన ఒక అంశం అనుకుంటే దాన్ని మనం విశ్లేషించుకోవచ్చు. ఇది జనరల్ గా అండి, ఏ పని చేయాలన్నా ఇలా ఆలోచిస్తే మంచిది. సో మనకు అయిపోతుంది డాక్టర్ గారు, మనకు టైం కూడా అయిపోయింది, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు అడగాలనుంది బట్ మనకు టైం లేదు. అండ్ నాకు ఇంకొకటి, చాలా మందికి మీరు కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటారు కదా, సో అందులో మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కేసెస్ ఏమైనా ఉన్నాయా? సో కౌన్సిలింగ్ ఎంత వరకు ప్రభావం చూపిస్తుంది అంటారు ఒక మనిషి మీద? మేడం చాలా మంచి ప్రశ్న వేశారు. కౌన్సిలింగ్ సంతృప్తిని కలిగించిన అంశమే కాకుండా నన్ను ఒక కాలమిస్ట్ చేసిన కథ చెప్తానండి. నేను ఇప్పటికీ ఒక 1000 ఆర్టికల్స్ రాసి ఉంటాను, 1000 అండి. ఒక ఆమె ఇక్కడ నెల్లూరు జిల్లా, ఊరి పేరు వద్దులేండి, ఒక ఆమె
సూసైడ్ చేసుకోవడం కోసం ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అంతకు ముందేదో నేను ఆల్ ఇండియా రేడియోలో నా టాక్ ఉంటే అది విని ఫోన్ నంబర్ రాసుకొని అక్కడ నుంచి ఫోన్ చేసిందండి, సార్ నేను చనిపోవాలనుకుంటున్నాను, నాకు ఒక విధంగా బాధ అండి, చనిపోతే నాకు ఫోన్ చేసి ఆఖరి ఫోన్ కాల్ నాకు వచ్చి ఆమె గురేసి చనిపోతే మహిళ అందులో జైలుకి పోతా నేనేదో చేశానని ఈ బట్ట తలోడు ఈ ముదురు వయసులో నీకేం పని అని కొడతారు అంతా. లేదు నాకు నా కర్మ గాలి. సరే ఇలా మాట్లాడుతూ మళ్ళీ ఒక సంతోషం, ఒక వ్యక్తి చనిపోయే ముందు ఒక సైకాలజిస్ట్ కు ఫోన్ చేసింది అంటే బతకాలని ఎక్కడో అంతర్లీనంగా ఆశ ఉందండి. ఇక్కడ ఆమెది కొంత మ్యారిటల్ ఇష్యూస్ అవన్నీ ఉంది, అవన్నీ అలా మాట్లాడి ఇంకా ఏదో చేసి ఆమెని బతికించానండి. ఆ రోజు నాకు ఆమె మాట్లాడుతూ ఆ తర్వాత నేను బతుకుతానన్న కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి. అంటే మన కౌన్సిలింగ్ వల్ల ఒక ప్రాణాన్ని కాపాడగలిగామని. అప్పటి నుంచి నేను ఒక వ్యధ అని ఒక శీర్షిక అంతకుముందు ఆంధ్ర భూమిలో రాసేవాన్ని జీవన వికాసం అని, ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్ర వార్తలో రాస్తున్నా, ప్రతి గురువారం వస్తుందండి వ్యధ అని ఒక శీర్షిక. అప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళల వ్యధలు బాధల మీద ఒక 1000 ఆర్టికల్స్ రాశానండి. ఇది ఎంత ఆనందం చెప్పండి. ఆమె ఎవరో నేను ఇంతవరకు చూడలా, టెలి కౌన్సిలింగే. అలాగే సూళ్ళూరుపేటలో ఒక కుటుంబం సూసైడ్ చేసుకోవాలనుకున్నారు, టైలర్ ఆయన, ఆయన కూడా ఈస్ట్ గోదావరి, పేరు చెప్పకూడదు కానీ చెప్పను. నా రేడియో ప్రసంగం వినిన తర్వాత ఆ రాత్రి వాళ్ళు కూర్చొని మనం చనిపోకూడదు బతకాలని బతికి ఆ తర్వాత అప్పులు కట్టి కొంత ఏదో ఉన్న డబ్బులతో వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నాకు ఫోన్ చేశారు, సార్ మీ వల్ల మేము ముగ్గురు బతికాము, ఆస్తులు పోతే ప్రాణాలు ఉన్నాయి, లేక ఇలాంటి చాలా సంఘటనలు ఉన్నాయండి, ఎంతో మందిని కాపాడుతున్నాం. కాబట్టి కౌన్సిలింగ్ అంటే మామూలు సలహాలండి, అదేం పెద్ద. ఇప్పుడైతే మనం కౌన్సిలింగ్ అంటున్నాం కానీ పల్లెల్లో దీని అంతా ఫ్రీగా చేస్తుంటారు, ఎవరన్నా బాధల్లో వస్తే అది ఇది అని ప్రతి వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. మనకి ఇప్పుడు ఆ కౌన్సిలింగ్ చేసే పెద్దలు ఉమ్మడి కుటుంబాలు లేక మాలాంటి వాళ్ళు అవసరం వచ్చిందండి. అది మేడం అందరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏది పోయినా తిరిగి తెచ్చుకోవచ్చు కానీ ప్రాణం పోతే మాత్రం తిరిగి తెచ్చుకోలేము, ప్రాణం ఉన్న విధం ఇంకా దేనికి లేదు ఈ జీవితంలో అని మనం గుర్తుంచుకోవాలి. అవును అవును మేడం అవును. సో మరి డాక్టర్ గారు, సర్టన్ ఏజ్ వచ్చాక అంటే రిటైర్ అయ్యాక చాలా మంది పని లేక చాలా భారంగా రోజులు గడుపుతుంటారు, నేను చాలా మందిని చూసాను అలాంటి వాళ్ళని, ఆ ఏముంది ఈ వయసులో మేము ఏం చేయగలం అనుకుంటూ ఉంటారు, అలాంటి సమయంలో కూడా ఎలా వారు వారి సమయాన్ని వాల్యుబుల్ గా స్పెండ్ చేయాలంటారు? అండ్ ఈ ఏజ్ లో మీ గురించి కూడా చెప్తున్నాను నేను, మీరు చాలా సరదాగా చాలా యాక్టివ్ గా తిరుగుతూ ఉంటారు కదా, సో చాలా బిజీగా ఉంటారు, ఐ నో మీకు ఫ్రీ కూడా దొరకడం కష్టము, బట్ ఈవెన్ దో ఎప్పుడైనా మీకు ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు, మీ హాబీస్ ఏంటి ఒకసారి మాతో పంచుకోండి. నాకు ఇంతవరకు ఫ్రీ టైం అనేది ఎప్పుడు దొరకలేదండి. ఐ నో దట్. మీకు చెప్తాను నా ఒకటే ఒక సిద్ధాంతం, అలసటలోనే ఆనందం అండి. నేను ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడు సెలవు తీసుకోలేదు, ఈరోజు ఆదివారం, ఈరోజు పండగ, ఈరోజు పెళ్లి రోజు, ఈరోజు పుట్టినరోజు, ఇట్లా ఎంజాయ్మెంట్స్ నేను నిరంతరం పనిచేస్తుంటానండి. చాలా మంది అనుకుంటుంటారు నాకు నాకు ప్రకృతి గురువు అండి, ప్రపంచంలో అంటే ఈ ప్రకృతిలో ఏ జీవరాశి నేను 5 రోజులు పనిచేశాను 2 రోజులు సెలవు కావాలని అక్క అడగడం లేదు. ఏ జీవరాశి ఉందండి? వీకెండ్స్ లో ఎంజాయ్ చేసే జీవరాశి ఏదన్నా ఉందా? అసలు ఇంతకుముందు వీకెండ్స్ అనేవే లేవు కదా మనకి, మన కల్చర్ అందరూ ఎంజాయ్ చేస్తామండి, రోజంతా ఎంజాయ్ చేస్తాం. మీరు చెప్తాను 60 ఏళ్ళు వాళ్ళ విషయాలు, చాలా మంది రిటైర్ అయిన తర్వాత సోమర్ లాగా నేను రిటైర్డ్ అండి, ఏం పర్వాలా నాకు పెన్షన్ వస్తాను, నేను తింటాను, త్వరగా చచ్చిపోతారు, నిర్జీవంగా చనిపోతారండి, అన్ని జబ్బులన్నీ రిటైర్ అయినాక వస్తాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తా, మొన్ననే మా గురువు గారు ఒక ఆయన చనిపోయారు, సివి నరసింహారెడ్డి గారు, హైదరాబాద్ లో ప్రతి జర్నలిస్టుకు తెలిసండి, ఆయన 3 ముఖ్యమంత్రుల దగ్గర INPR డైరెక్టర్ గా పనిచేశారు, చెన్నారెడ్డి గారి దగ్గర, ఎన్టీ రామారావు గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఆయన రిటైర్ అయిన తర్వాత PhD చేశాడండి, PhD చేసి పబ్లిక్ రిలేషన్స్ లో నేను కూడా ఆయన శిష్యుణ్ణి,
పబ్లిక్ రిలేషన్స్ లో చేసి ఆ తర్వాత రైటింగ్ ఫర్ మీడియా పాఠాలు 20 ఏళ్ళు చెప్పానండి ఓపెన్ యూనివర్సిటీలో. ఆయన 60 ఏళ్ళ తర్వాత జీవితం ప్రారంభించి ఇప్పుడు భారతదేశంలో ఏ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ కోర్సు ఉన్నా సివి నరసింహారెడ్డి పాఠాలు ఉంటాయండి. ఆయనకు అమెరికాలో కూడా పబ్లిక్ రిలేషన్స్లో అనుభవం ఉన్న చాలా మందికి ఆయన పేరు తెలుసు. ఇది ఎందుకు చెప్తున్నానంటే రిటైర్ అయిన తర్వాత ఆయన పిహెచ్డి చేసి ప్రజా సంబంధాలలో నిపుణుడు అని అనిపించుకున్నాడని. ఎందుకంటే చాలా మంది మీరు ఎవరైనా రిటైర్ అయితే నేను రిటైర్ అయ్యాను ఎందుకు పనికిరాను అని అనుకోకండి. చాలా పనులు అండి, చాలా పనులు చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ లాక్డౌన్ కాలంలో చాలా చాలా బాగా సక్సెస్ అయ్యానండి. నేను చాలా వీడియోలు చేశాను, దాదాపుగా 100 వీడియోలు చేశానండి. అంటే అవి నా ఫేస్బుక్లో ఉంటాయి అనుకోండి, అది వేరు. అవి అన్ని రాజకీయాలకు సంబంధించిన, అవి కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, సైకాలజీ వేరు రాజకీయాలు వేరు. అంటే మనం ఖాళీ సమయాన్ని, ఖాళీ అనేది నాకు లేదు, ఎవరికైనా ఖాళీ ఉంటే ఆ ఖాళీ సమయాన్ని మీ ఎదుగుదలకు, మీ కుటుంబం ఎదుగుదలకు, మీ కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి, మీ బ్రాండింగ్ కోసం, మీ ఆరోగ్యం కోసం, మీ ఆనందం కోసం వెచ్చించడం ప్రాక్టీస్ చేయండి. ఖాళీకి ఎవరు కూర్చోవలసిన పని లేదండి. మన వాళ్ళు అందరూ ఇలా అనుకుంటారు, నేను సంపాదించేశాను నాకు పెన్షన్ వస్తుంది హాయిగా ఉందని. ఆరోగ్యం ఎవరికి రాదండి, 60లో కూడా 20లాగా ఉండగలిగే వాళ్ళే మనిషి అండి. చాలా మంది అంటుంటారు మీకు నిజంగా అండి, నేను ఎప్పుడు కూడా నాకు ఇప్పటికీ నేను యూత్ కాంగ్రెస్ అనుకుంటుంటా. నాకు మనసుకే కదండి, శరీరానికి కూడా లేదు. నీ మధ్య ఎవరితో సరదాగా ఒక MBBS వాళ్ళండి నెల్లూరులో చెప్పాను, సరదాగా నాకు 20 అంటే సార్ చాలు సార్, మేము డాక్టర్లు మా దగ్గర వచ్చి మీ వయస్ చెప్తారా, మీ జుట్టు కళ్ళు చూస్తే తెలుసు మీకు 55 దాటి ఉంటుందని. నాతో మీరు ఎవరైనా పరిగెట్టిస్తే 1 కోటి రూపాయలు ఇస్తానన్న. నాకు అప్పుడు 55 ఏళ్ళు, మీరు ఇవ్వకలే కదా. నాతో పాటు పరిగెత్తినా, నా అంత లాంగ్ జంప్ దూకినా, నా అంత హై జంప్ దూకినా 1 కోటి రూపాయలు ఇస్తాను. లేదు ఎవరు, ఇప్పుడు నేను ఇవ్వకులా వాళ్ళు ఇవ్వకులా. అంటే ఇక్కడ 60 ఏళ్ళు వచ్చినా అట్లని దూకడం అని కాదని. అంటే నేనైతే చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ పర్సన్ ని, ఎప్పుడు యోగా మెడిటేషన్ అన్ని తెలిసి, అది వేరు. ఆరోగ్యంగా ఉండడానికి ఎక్సర్సైజ్ చేయాలి, బాడీని స్ట్రాంగ్ గా పెట్టుకోవాలని. నాకు నవ్వు వస్తుంది, నేను ఎప్పుడు లిఫ్ట్ ఎక్కనండి, నాకు 63, నేను లిఫ్ట్లు ఎక్కడం, నేను ఇంతవరకు లిఫ్ట్ ఎక్కడం అంటే ఎక్కడో తప్పనిసరి. ఫ్రెండ్స్ అందరూ ఎక్కుతుంటే నేను ఎక్కుతాక, నేను ఒంటరిగా వెళ్ళేటైతే స్టార్ హోటల్లో కూడా 5వ అంతస్తులో నేను ఉన్నా ఆ మెట్లెక్కి వెళ్తా, మెట్లు దిగుతా, లిఫ్ట్ ఎక్కనండి. ఆ స్టార్ హోటల్లో కూడా ఏసీ వేసుకోనండి, నేను ఉన్న సెంట్రల్ ఏసీతోనే సరిపెట్టుకుంటాను. అంత లగ్జరియస్గా అంటే అక్కడ స్టేటస్ కోసం స్టార్ హోటల్లో ఉంటా, వాడికి ఏదో 4,000 5,000 ఇచ్చేసాం కదా అని మొత్తం ఏసీ వేసేసుకొని రగ్గులు కంపుకొని ఇలా అని వణకును. శరీరం మీద, మనసు మీద, ఆనందం మీద, సంతోషం మీద మనసు ఉన్నప్పుడు మనకు నష్టం కలిగించే సౌకర్యాలకు ఎక్కువ దూరంగా ఉంటాం. మనిషి ఎప్పుడు ఫిట్గా ఉండాలని చనిపోయే వరకు. కాబట్టి రిటైర్ అయ్యామని సోమరితనం ఎవరికి వద్దండి. మీ లైఫ్ను చేయండి, మీరు ఒక బాగా చదువుకుంటే ఇప్పుడు నుంచి వ్యాసాలు రాయడం ప్రారంభించండి, లేదా ఎవరికైనా చెప్పండి. లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంత అద్భుతం అండి, ఎవరికి తోచిన వీడియోలు వాళ్ళు పెట్టుకోవచ్చు. ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, అర్థమైందండి. సంగీతం నేర్చుకోవచ్చు, తర్వాత బుక్స్ చాలా చేయొచ్చు డాక్టర్ గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డాక్టర్ గారు. మనకు టైం లేదు, ఇంకా మీతో చాలా చాలా మాట్లాడాలని ఉంది, బట్ మనకు తప్పకుండా ఇంకొక ఇంటర్వ్యూలో కలుద్దాము. అండ్ మీరు మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు చాలా ఓపిక్ గా అన్ని క్వశ్చన్స్ కి సమాధానం చెప్పారు. సో ఇట్స్ రియలీ వెరీ యూస్ఫుల్, మన శ్రోతలందరికీ చాలా చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. So thank you so much sir, it was a pleasure to talk with you sir. Namaste, namaste madam. Andariki namaskaram andi, vinna vallandariki, indulo kondaru maa bandhulu kuda unnaru nallamilli vallu, inka chaala mandi maa prantham Chittoor jilla vallu untaru. Andariki namaskaram andi, naaku nannu aadarinchi naa dwara konni maatalu cheppinchi meerantha vinnanduku, naa maatalni inta mandi panchukogalige avakasam kalpinchinanduku telugu NRI TV vallaki krutagnathulu andi, dhanyavaadalu.
ధన్యవాదాలు డాక్టర్ గారు, ధన్యవాదాలు అండి, గుడ్ నైట్ అండి, నమస్తే నమస్తే.